ఏంటంటే మూడు ముక్కులాట ఆడేశారు వైసీపీ నాయకులు ఎవరైనా జీవో పాస్ చేయండి నాకు ఇక్కడ వద్దు నేను విశాఖపట్నంలో నడుపుకుంటాను అని జీవో పాస్ చేయండి మీకు జీవో పాస్ చేయడం ఎందుకు అంత ఇబ్బంది మీ ఇష్టం వచ్చినట్టు మూడు ముక్కులాటలు ఆడేశారు ఇప్పుడు ఎక్కడ పెడతారు రేపొద్దున వచ్చేవాడు ఎక్కడ పెడతాడు పవన్ కళ్యాణే వస్తాడు జీరోలో ఉన్నాడు తన్నుకుంటూ పవన్ కళ్యాణ్ వస్తాడు ఎక్కడ పెట్టాలి నువ్వు వాడిని మూడు ముక్కల్లో ఆడు ఆట ఆడుకోవాలా లేకపోతే మార్కెట్లో కూర్చుని శనక్కాయలు వేపుకోవాలా మీకు ఏది పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన వచ్చి మూడు రాజధానులు అన్నారు అమరావతి రాజధాని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు అవునండి మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఇస్తున్నాం దిస్ ఇస్ సీఎం ఆయన 151 సీట్లు వచ్చినాయి చిన్న వయసు మాకేమైనా ఆయన వ్యతిరేకం మాకు ఏం కాదు కాకపోతే చిన్న వయసులో నీకు సీఎం పదవి వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి కదా ఏంటి ఈ ప్రజలను ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు నీకు 151 స్థానాలు ఇస్తాం మీరు ఎందుకు అన్నారంటే పథకాలు ఇన్ని లక్షల రూపాయలు వచ్చినాయి అని మరి ఇన్ని అంటే పథకాలు ఇస్తే సరిపోద్దా అభివృద్ధి అవసరం లేదా సార్ ఇక్కడ మీకు చిన్న డౌట్ అండి నేనున్నాను నాకు ఆకలేస్తుంది ఆ రోజు పథకం వస్తే చాలు అనుకుంటున్నాను కానీ అభివృద్ధి సంగతి పక్కన నా తరం అయిపోతే నా పిల్లల తరం గురించి అభివృద్ధి అనేది కావాలి ఇప్పుడు మా అమ్మ మా నాన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ తరం అయిపోతే మా పరిస్థితి ఏంటి అనేది ఆలోచించారు మా తరం అయిపోతే మా పిల్లల పరిస్థితి ఏంటనేది మేము ఆలోచిస్తాం మాకు కావాల్సింది డైరెక్ట్ గా కంపెనీలే అభివృద్ధి కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు చేయలేడు డైరెక్ట్ గా చెప్తున్నాను ఆయన అవకాశం ఉంది కానీ ఆయన అవకాశం ఉండి చేయాలనుకున్నా కూడా పక్కన ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళు ఆయనకి ఇచ్చే డైరెక్షన్ 42 మంది ఎంత సలహాదారులు ఉన్నారు ఒక రాష్ట్ర సీఎం కి 44 సలహాదారులు వాళ్ళ జీతాలు ఎంత వాళ్ళ ఖర్చు ఎంత వాళ్ళ కారు పెట్రోల్ ఎంత వాళ్ళ కారు డీజిల్ ఎంత సరే నీకు ఇష్టమే పెట్టుకున్నావు కాదంట్లా నువ్వు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలిగా సరే అభివృద్ధి సంగతి కూడా పక్కనట్టండి అసెంబ్లీని నువ్వు ఆ రోజు ఎస్ 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 ఇక్కడే కావాలి అన్నారు అమరావతి కావాలన్నారు మీరు మూడు ముక్కలు ఎందుకు అట్లా ఆడేశారు ఫస్ట్ పాయింట్ మేము అడిగేది రెండోది మీరు పని చేసుకోకుండా సోమరభోజనం చేస్తారా జనాన్ని ఒక సగటు కుటుంబానికి వచ్చి 3,30,000 5 సంవత్సరాల మీద వస్తుంది ఈ 3,35,000 మీరు కుటుంబం మీద పెడుతున్నారు అంటే అది మీరు ఏం ఆశించి పెడుతున్నారు ఓటా లేదంటే వాళ్ళు బాగుండాలనా వాళ్ళు బాగుంటున్నారు లేదా మీరు చూసారా సరే అది కూడా వద్దు నేను రాగానే 255 గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి అవి వెంటనే తీస్తాను అన్నారు జాబ్ క్యాలెండర్ వేసి వెంటనే తీస్తాను అన్నారు వాలంటీర్లు జాబ్ ఇచ్చారని చెప్తున్నారు ఏమండి వాలంటీర్ మీరు గవర్నమెంట్ చేస్తారా చేయలేదు ఆయన 5,000 కూడా సరిపోతాయి అంటారు వాళ్ళకి ఇచ్చే ఏమండి భర్త సంపాదిస్తాడు భార్యకి 5,000 వస్తుంది కొన్ని భార్య సంపాదిస్తుంది భర్తకి 5,000 వస్తుంది చాలదు అనేది అనుకో మనకి 1,00,000 వచ్చినా చాలదు మనకి 1,00,000 ఆ రోజు నెలకు వచ్చినా కూడా చాలదు కానీ 5,000 సరిపోతుందంటే సరిపెట్టుకుంటారు దాని తర్వాత అభివృద్ధి లేదు కదా అది ప్రమోషన్ ఉందా లేదు నువ్వు డిఎన్టీగా దాన్ని సైన్ చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్ చేయగలవా అది కూడా కాదు సచివాలయం ఎంప్లాయీలు ఉన్నారు వాళ్ళని నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీలు చేయగలవా నీ దగ్గర రెవెన్యూ ఉంది కోర్టు ఉంది ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ డిపార్ట్మెంట్లు కనీసం పోలీసు డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి కనీసం 10-15 డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఈ డిపార్ట్మెంట్లో మీరు వచ్చిన తర్వాత ఒక్కటే ఒక్క ఉద్యోగం మీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా కానీ మేము ఒక ఉద్యోగం తీసాం గవర్నమెంట్ ఉద్యోగం ఫలానా వ్యక్తికి నిరుద్యోగ వ్యక్తికి ఇచ్చామని చెప్పండి ఈరోజు ఎంతమంది నిరుద్యోగస్తులు ఉన్నారండి ఏం చేస్తారు వీళ్ళందరూ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుందామన్నా కూడా ఉద్యోగ కంపెనీ లేవు అదే మేము అదే చెప్తున్నామండి ప్రైవేట్ ఉద్యోగం చేసుకుందామన్నా కూడా కంపెనీలు లేవు ఈ ఉద్యోగస్తులు చదువుకున్న వాళ్ళు ఏమైపోవాలి చదువుకుని ఖాళీగా చాలా మంది వస్తున్నారు సంవత్సరానికి ఒక చదువు అయిపోయిన వాళ్ళంతా వస్తారు వాళ్ళందరూ ఏం చేస్తారు మీరు సో సో మీరేం చదువుకున్నారు మేము ఇంటర్మీడియట్ చదివాను మీరు ఏమన్నా కంపెనీలు ఉంటే ఒక మంచి ఉద్యోగం చేసుకునేవారు అదే అంటే మీకు ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు రేపు పొద్దున్న అంటే ఏ పార్టీకి వస్తే బాగుంటది అనుకుంటున్నారు అభివృద్ధి జరుగుతుంది సార్ అది మేము ఎలా చెప్తాం సార్ అది మేము అది మేము చెప్పకూడదు కూడా సో ఒకవేళ చెప్పిన అన్ని అభివృద్ధి చేసి ఇవన్నీ ఇచ్చేవాళ్ళు వస్తే అన్ని అభివృద్ధి చేసేవాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటే బాగుంటది అది పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు మాకు కావాల్సింది అభివృద్ధి పని చేసేవాళ్ళు కావాలి డీజిల్ లీడర్ అంటే 12 లీటరే కావాలి మీకు మీకేమనిపిస్తుంది అండి